ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మేడం, మేడం రాజశేఖర్ గారు వచ్చారు. మేడం వస్తున్నారు. సారీ రాజశేఖర్ వచ్చావా? ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉంది? ఎలా ఉంటానమ్మా? అడుగు వేసిన నొప్పి, అడుగు తీసిన నొప్పి. అంటే అడుగు అడుగున నొప్పి అంటున్నారా? ఏం పర్లేదు సార్, తగ్గిపోతుంది. అవును రాజశేఖర్, చారి అన్నట్టు ఇంకొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, మామూలు మనిషి అయిపోతావు. అరే అవంతి మయూరి, ఏంటి మీ మావయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు, పులుకు పలుకు లేకుండా ఉన్నారేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చివ్వండి. ఎప్పుడు తిన్నాడో ఏంటో, వెళ్ళి భోజన ఏర్పాట్లు చూడండి, వెళ్ళండి. అలాగే అత్తయ్య, వెళ్ళండి. దుర్గా, ఈ మర్యాదలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇంకా ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా నాకు ఆ మేకల మీద నిలబడ్డట్టుంది. ప్లీజ్ దుర్గా, మళ్ళీ నా మీద అలాంటి ప్రయోగాలు చేయకు. రాజశేఖర్, ప్రయోగాలు అంటావేంటి? నీ మీద కావాలని చేయించినట్టు. నేను ఆయుర్వేద స్నానం చేయించింది, పొగ వేసింది, కొరడా దెబ్బలతో కొట్టించింది, మేకుల మీద నించోబెట్టింది, నిన్ను కాదు, నీలో ఉన్న దుష్టశక్తిని కదా. నిజంగా అది నిజమే కదా? అంటే ఇప్పుడు ఆ దుష్టశక్తి పోయినట్టే కదా? అయ్యో రాజశేఖర్, ఆ పీడ దుష్టశక్తి పోయింది కాబట్టే నువ్వు ఇలా మా కళ్ళ ముందున్నావు, ఇలా మాట్లాడగలుగుతున్నావు. సార్, మీకు ఇంకా పోలేదు అని అనుమానం ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి బేతాలు తీసుకొస్తాను. మళ్ళీ బేతాలు ఎందుకు? ఆ భూతాల స్వామిని తెలుసుకుంటేనే నా ఒంట్లో నరాలన్నీ జువ్వమని లాగుతున్నాయి. ఇదిగో 120 బీపీ కాస్త 200 దాటుతుంది. అమ్మో ఊతురా, మళ్ళీ ఆ బక్క భూతాల స్వామి ఊతురా. దయచేసి పొరపాటున కూడా నువ్వు వాడిని గుర్తు చేయకరా, చేయకు. నీకు దండం పెడతాను రోయ్. సార్, ఇంతని మీరు గ్రేట్ సార్. మీ అబ్బాయి ద్వారక కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమన్న మాట నిలబెట్టుకున్నారు సార్. నాన్న అని చాలా కాలం తర్వాత ద్వారక చేత పిలిపించుకున్నాడు. ఆ పిలుపు కోసం రాజశేఖర్ ఎన్నిసార్లైనా ప్రాణాలు ఇస్తాడు, అస్సలు భయపడ్డు. ఏమంటావు రాజశేఖర్? అసలు ద్వారక ఎవరు మరి? నా కొడుకు కదా, అందుకే వాడి కోసం ఇదిగో రక్తవంత చెందించాను. అవును సార్, ఈ విషయంలో మీకు సన్మానం చేస్తే తప్పలేదు సార్. దుర్గా, పరిహారాలు అవి కాకుండా ఈ సన్మానాలు అయితే బెటర్ దుర్గా. అలాగే చేద్దాం, సన్మానమే చేద్దాం. అవును దుర్గా, నేను వచ్చి ఎంతసేపు అయినా మనస్సు ఉండు తప్ప పైనుంచి అసలు ఏమి రావట్లేదేంటి? సువర్ణ ఏమైంది? నక్షత్రం ఏమైంది? నానాజీ వచ్చాడు కదా సార్? కూర్చోండి సార్. అంటే అదే సార్, నానాజీ ప్రేతాత్మ వచ్చింది కదా సార్? ప్రేతాత్మ? నానాజీ పేరు చెప్పగానే అలా ఉలికి పడ్డావేంటి రాజశేఖర్? నీకు హాస్పిటల్లో గానీ కనిపించాడా? నాకెందుకు కనిపిస్తాడు? నాకు కనిపించలా. అయినా నానాజీ ప్రేతాత్మ రావడం ఏంటి? అబే, ఎవరో కత్తి తీసుకుని కసా కసాని పొడిచి చంపేస్తారు కదా సార్? మరి ఆత్మ ప్రేతాత్మయ్య సరిగ్గా అడ్రస్ పట్టుకుని వచ్చినట్టు సువర్ణ గారి దగ్గరికే వచ్చిందంట సార్. చారీ, నువ్వు లేనిపోనివి కలిపేయకు,
ఆ నానాజీ చావుకు సువర్ణకు ఏంటి సంబంధం? మరి నీకేమైనా ఉందా రాజశేఖర్? దుర్గా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దుర్గా? నేను మారి ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాడిని చూసిందే లేదు. మరి మనందరికీ కనిపించని నానాజీ ఆత్మ సువర్ణ రఘురామ్ నక్షత్రాలకి మాత్రమే కనిపించడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది రాజశేఖర్. వెళ్ళి వెళ్ళి ఒకసారి మాట్లాడరా. అంతేనట్టవా? సరే రండి సార్, అక్కడ దాకా, అదే మెట్ల దాకా నేను డ్రాప్ చేస్తాను. రండి సార్. వద్దు, కార్లో దింపుతున్నావా డ్రాప్ చేయడానికి? నేను కాల్ నడకన వెళ్తానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో, పని చూసుకో. వెళ్ళు, నేను వెళ్తాను. అలాగే సార్, నేను వెళ్తాను. అలాగే, జాగ్రత్త. జాగ్రత్త మావయ్య. జాగ్రత్త. అలాగే రమ్మా, మీరుండండి. రాజశేఖర్ జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. జాగ్రత్తగానే వెళ్తాను. జాగ్రత్త. వసే సువర్ణ, ఎక్కడున్నావే? మామయ్య గారు మీరు? అయ్యో మొర్రో అని నేను మెట్లెక్కి వస్తే ఈ సువర్ణ నన్ను దయ ఉంటుందేంటి? అసలు మనిషివేనా? ఆ నానాజీని నువ్వు చంపావా లేక చెప్పానని అబద్ధం చెప్పావా? అరే నేను చంపాను సువర్ణ, ఇదిగో ఈ చేతులతో చంపాను, ఇదిగో చంపానని నీ కత్తి కూడా చూపించాను, ఫోటో కూడా చూపించాను. ఏం ఆధారం కావాలి నీకు? అసలు ఎందుకు వచ్చింది నీకు ఈ అనుమానం? సువర్ణ, నానాజీ చస్తేనే కదా ఆత్మహత్య వస్తాడు, చచ్చిపోయాడనేది కన్ఫామ్. వచ్చింది బతుకున్న మనిషో, మనిషి ఆత్మ అనే అనుమానం వచ్చింది, కానీ అది ఆత్మే అత్తయ్య, అది నానాజీ ఆత్మే. మరి చంపిన వడివి శవనలా వదిలేసావా? ఓ పద్ధతి పాడు పాటించి కోస్త తగలబెట్టి ఉండొచ్చు కదా. శవాన్ని తగలబెడితే ఆత్మలిలా ఏడిపించవా? ఓం శాంతి, మాకు ఆత్మశాంతి కలిగింది అని ఈ లోకం వదిలి పైకి వెళ్ళిపోతాయా? మీకు ఈ శాస్త్రాలు కూడా తెలుసా? అయ్యో కర్మ, శాస్త్రాలు భూతాలు నమ్మాల్సి వస్తుంది. సువర్ణ, ఇంతకీ నానాజీ ఆత్మ రావడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది. అవును రాజశేఖర్, ఒక రాత్రి వచ్చాడు, రక్తదాహంతో వచ్చాను, నీ రక్తం తాగుతాను అని తను బెదిరించాడు. ఇంకో రాత్రి వచ్చాడు, కర్ర తీసుకొని మమ్మల్ని చితో కొట్టాడు. మంచిగంది, వాడి ఆత్మ అలా ఇలా ఆడుకోలేదు రాజశేఖర్ గారు. నడుం దగ్గర, అమ్మా ఈ మోకాల దగ్గర జాయింట్స్ ఊడిపోయాయేమో అనిపిస్తోంది, వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలి. అంతా అయోమయంగా ఉంది, ఏదో పగబట్టి వచ్చినట్టు, దెయ్యాలకి వేదాలు తెలిసినట్టు లాజిక్లు మాట్లాడి మరీ కొట్టాడు రాజశేఖర్. మళ్ళీ వాడు ఆత్మ వచ్చి ఆడుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి బాసు, రెస్ట్ తీసుకోవడానికి ఈ ఫారెస్ట్ అంత సౌకర్యంగా లేదని ఫీల్ అవుతున్నావా? అలాంటిది ఏమీ లేదు చారి గారు, ఆ రాజశేఖర్ సువర్ణులతో చేరి నేను కూడా పాపం చేశాను.
ఈ మాత్రం అరణ్యవాసం నేను కూడా అనుభవించాలి కదా. చారి గారు తనని చూస్తుంటే చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడా? ముందు బిర్యానీ తిననివ్వండి. ఏంటి మందు బిర్యానీయా? వెరీ గుడ్. హలో నానాజీ, మందు కాదు ముందు, ముందు బిర్యానీ తినని అన్నాడు. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అలాంటివి దుర్గా మేడం అస్సలు ఆలోచించరు. అర్థమైంది అనుకుంటాను. తీసుకో. దుర్గా గారంటూ నాకు తెలుసు, ఏదో అలవాట్ల పొరపాటున టంగ్ స్లిప్ అయ్యాను. పర్లేదు, అర్థం చేసుకున్నాను. కడుపు నిండా తినండి. ఆ సువర్ణను భయపెట్టి కడుపు చెక్కలయ్యేలా అనవ్వటం, ఇక్కడ కడుపు నిండా బిర్యానీ తినటం భలే గమ్మత్తుగా ఉంది. భూతాలకి ప్రేతాలకి భయపడనని తెగ బిల్డప్ ఇచ్చిన ఆ సువర్ణకి పగలు రాత్రి నరకం చూపిస్తున్నావు. గ్రేట్ పర్ఫార్మెన్స్ బాసు, అదరగొట్టేసి. మాఫియా ఫీల్డ్లోనే కాదు, యాక్టింగ్ ఫీల్డ్లో కూడా ఇరగదీసేలా ఉన్నాం. అంతా మీ అభిమానం, కానీ ఈ క్రెడిట్ అంతా దుర్గగారిది. రాజశేఖర్తో నేను చేతులు కలిపానని తెలిసి కూడా దుర్గగారు నా ప్రాణాలు కాపాడారంటే ఏమిచ్చా అప్పుడు రుణం తీర్చుకోగలను? రుణం తీర్చుకున్న టైం దగ్గరలోనే ఉంది. కోర్టు విచారణకి ఇంకెంతో దూరం లేదు. కోర్టు విచారణకి మేము నిన్ను తీసుకెళ్లేదాకా నిన్ను ఇక్కడ ఉంచిన సంగతి ఎవరికి తెలియకూడదు. నువ్వు ఈ ప్లేస్లోంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ విషయం దుర్గా మేడం నీకు ప్రత్యేకంగా చెప్పమన్నారా? ద్వారకా గారిని నిర్దోషిగా నిరూపించబోయే కోర్టు విచారణ ఈసారి ఎంత కీలకమో గుర్తుపెట్టుకో. మర్చిపోలేదు కార్తీక్, నా అరణ్యవాసం ముగింపు రాజశేఖర్ జైలు నివాసానికి అని ఫిక్స్ అయిపోయాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడే ఉంటాను. దుర్గగారి మాట జవదాటను, నా నుంచి ఏ చిన్న తప్పు జరగదు. నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది నాన్నజీ. మరి మేము బయలుదేరుతాం. ఒక నిమిషం చారి గారు. ఏమైంది? నాకు చిన్న హెల్ప్ కావాలి. నేను రెగ్యులర్గా వేసుకున్న ట్యాబ్లెట్స్ అయిపోయాయి, కాస్త తెచ్చి పెడతారేమో అని. ఈ బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ట్యాబ్లెట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయాయి. అలాగే చారి గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏ ఏ ట్యాబ్లెట్స్ కావాలో నాకు మెసేజ్ చేయండి. అలాగే కార్తీక్, నేను మెసేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా. నానాజీ బోన్సి. అతిగా ఆవేశపడిన, హడావిడి చేసిన రెండు ప్రమాదమే. చాలా తెలివిగా ఒక మేధావిగా ఆలోచించాలి. బుద్ధి ఉపయోగించి అసలేం జరుగుతుందో అంచనా వేయాలి. ఆ నానాజీ నిజంగా ఆత్మయ్య వస్తే నాకు నక్షత్రకి రఘురామ్కి మాత్రమే కనిపించి ఆ దుర్గకి కానీ అవంతికి కానీ మయూరికి కానీ కనిపించకపోవడమేంటి? ఏదో తేడ కొడుతోంది. నాన్న దుర్గ మోసం చేస్తోందనిపిస్తోంది. నానాజీ చావలేదని నా మనసు పదే పదే చెప్తోంది. మరి నానాజీ బ్రతికి ఉన్నాడని నేనెలా రుజువు చేయాలి? నిజంగానే చచ్చాడా లేక బ్రతికే ఉన్నాడా? ఇప్పుడే కనిపెడతాను. పెద్ద పెద్ద పాదముద్రలు ఇక్కడున్నాయి, ఎవరు వయ్యుంటాయి? మురారి టోర్నమెంట్కి వెళ్ళాడు, ఆ ద్వారక జైల్లో ఉన్నాడు, రాజశేఖర్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, రఘురామ్వి
డౌటే లేదు, అవి నానాజీ పాదముద్రలే. ఈ ఇంట్లో ఎవ్వరికీ సిగరెట్ తాగే అలవాటు లేదు. మందు సిగరెట్ అలవాటున్న వ్యక్తి ఆ నానాజీ ఒక్కడే. వాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. ఇదే రుజువు. నక్షత్ర, సువర్ణకేమైంది? అంత హడావిడిగా వెళ్తోంది. ఏమమ్మా అయ్యా? పద తెలుసుకుందాం. రాజశేఖర్, ఆ నానాజీ బతికే ఉన్నాడు. బతుకున్నాడు ఏంటి సువర్ణ, నువ్వెలా చెప్పగలవు? తన పాదముద్రలు. ఏంటి పాదముద్రలు? ఏంటి? ఇంట్లో మురారి లేడు, టోర్నమెంట్కి వెళ్ళాడు. ద్వారకా జైల్లో ఉన్నాడు, నువ్వేమో హాస్పిటల్లో ఉన్నావు. ఇక ఇంట్లో ఉన్నది రఘురామ్ మాత్రమే. అవును, అయితే సరిగ్గా నా రూమ్ బయట 10 ఇంచుల పాదముద్ర ఉంది. అది భారీ పాదం, ఆ నానాజీదే తప్ప ఇంకెవ్వరిది కాదు. దెయ్యాలకు కూడా పాదముద్రలు పడతాయి సువర్ణ, అలాంటి ముద్రే అయి ఉంటుంది. రఘురామ్, అది దెయ్యం పాదముద్ర అయితే సినిమాలో ప్రస్తావించినట్టు వెనక్కి తిరిగి ఉండాలి. మనిషి పాదంలా సాధారణంగా ఉండకూడదు కదా. చాలా పరిశోధించినట్టున్నావు. వాడు ఆత్మయ్య వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య అవే ఆలోచనలతో ఉంది మావయ్య. అమ్మా సువర్ణ, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఈ నమ్మకాలేంటి అని చాలా దురుసుగా మాట్లాడావు. ఆ నానాజీ ఆత్మయమో అవన్నీ విని మన మీద ఇంకా పగపించుకుని పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ నువ్వాణ్ణి రెచ్చగొట్టేలా మాట్లాడితే రాత్రికి హర్రర్ సినిమా 3D చూపించి మనల్ని ఉతికి ఆరేస్తాడేమో. ఎందుకొచ్చిన గొడవ, సైలెంట్గా ఉండొచ్చు కదా. లేదు రఘురామ్, నేను ఈ విషయాన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. లేనిపోని రిస్క్ ఎందుకు, వదిలేయచ్చు కదత్తయ్యా. నానాజీ బ్రతికే ఉన్నాడు నక్షత్ర. ఇదిగో వాణ్ణి నేను ఈ చేతులతో పొడిచాను, ఈ చేతులతో చంపినప్పుడు నేను దిగిన సెల్ఫీ కూడా నీకు పంపించాను. అయినా నమ్మవండి సువర్ణ, వాడు బతికే ఉన్నాడు. రాజశేఖర్, వాడి పాదముద్ర పక్కన ఇదిగో ఈ సిగరెట్ పేక కూడా ఉంది. రాజశేఖర్, నిజాన్ని నేను నిరూపిస్తాను. రఘురామ్, ఒకసారి నాతో రా. అది కాదు సువర్ణ. అయ్యో, నాకు ఒక్క అవకాశం ఇవ్వు పద. రఘురామ్, ఒక్క అవకాశం అని అడుగుతోంది కదా, వెళ్ళండి. అసలు చచ్చినోడు ఎలా బతికొస్తాడు? చారి గారు చెప్పండి. కార్తీక్, నానాజీకి కావాల్సిన టాబ్లెట్స్ తీసుకున్నావా? ఇప్పుడే తీసుకున్నాను చారి గారు. త్వరగా వచ్చాయి. ముఖ్యంగా మన రాకపోకల మీద ఎవరికి అనుమానం రాకూడదు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే నాకు కాల్ చేయి. అమ్మా సువర్ణ, ఆడు కార్తీక్ గాడమ్మా. వీడి బ్యాచులర్ జీవితానికి మెడికల్ షాప్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు రఘురామ్. నాకు తెలిసి వీడికి ఏ డిసీజ్ లేదు, జలుబు దగ్గు ఫీవర్ ఉన్నట్టు కూడా కనబడడం లేదు. మరి ఇలా హెల్దీగా ఉన్నవాడు మందుల కోసం వచ్చాడంటే అది ఖచ్చితంగా వేరే వాడి కోసం అయ్యుంటాయి.
తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ మందులతోనే వీడి వెనకున్న మిస్ట్రీ ఏంటో ఛేదించాలి. ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అలాగే. వాడు అటు ఇటు చూసి సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నాడంటే వీడేదో సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నాడని అర్థమవుతోంది. వీడికి మన మీద అస్సలు అనుమానం రాకుండా వీడిని మనం ఫాలో అవ్వాలి. పద కార్తీ. అలాగే. భారీ విగ్రహాన్ని ఎక్కడ చూసినట్టుందే, ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. వీడి ఫేస్ చూస్తే మనకు పిక్చర్ మొత్తం అర్థమవుతుంది. ఎవ్వరా నువ్వు? ఫేస్ చూపి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.